నేర్చుకోవడానికి కూడా. సో మీతో పాటు మీ తోబుట్టువులు ఎంతమంది? సిస్టర్స్, బ్రదర్స్? ఒక అక్క. ఒక అక్క ఏం చేస్తున్నారు? ఆవిడ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లోనే, గూగుల్లో చేస్తున్నారు జాబ్. ఓకే ఓకే. సో మరి మీరేం చదువుకున్నారు? అక్క గూగుల్లో జాబ్ చేస్తున్నారు కదా మీ. అంటే అక్క ఇంజనీరింగ్ కంప్లీట్, నేను డిగ్రీ. అంటే నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇద్దరు అదే చేస్తే ఏముంటుంది, అదనేది ఏ వద్దు ఏమి ఉండదు అని అనేది. అవునా, అంత బోరింగ్గా ఉంటుందా? వద్దులే, అయితే అన్ని సబ్జెక్టులు అయితే వద్దులే, వర్కౌట్ అవ్వదు మనకి. అంటే కొంచెం డల్ స్టడీస్లో, అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే అమ్మ ఏదైనా విషయానికి బాధపడితే వెంటనే దాని మీదకి వెళ్ళిపోద్ది మైండ్. సో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనుకోవాలి, ఇంచుమించు. అంటే దానికి ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను, నార్మలే కదా పెట్టుంటే అది అక్కడ అంతే. ఓకే, సో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు కాబట్టి డిగ్రీ తర్వాత ఇంకా డైరెక్ట్గా యాంకరింగ్ నేర్చుకున్నారా మీరు, లేదంటే మీ ఇంట్రెస్ట్తో వచ్చేసారా? ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఆపర్చునిటీ అంటే న్యూస్ రీడర్గా ట్రైనింగ్ తీసుకున్నాను, న్యూస్ ఒకటే ట్రైనింగ్ తీసుకున్నాను. నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటేను హెల్త్ బాగా, ఇంటికి వెళ్ళిపోయాను న్యూస్ తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక సడన్గా ఒకరోజు కాల్ చేసి ఇలా ఉంది నువ్వు చేయగలుగుతావా అని అడిగారు. నేను చేయగలుగుతానా అని ఒక డౌట్ వచ్చింది. ఓకే నేను వస్తాను ఒకసారి, ఫస్ట్ ఆడిషన్ చేస్తే తెలుస్తుంది కదా, నేను ఓకే వస్తాను అనేసి వచ్చాను. వచ్చి ఆడిషన్ ఇచ్చాను. ఓకే, నేను అనుకున్నంత హార్డ్ ఏం లేదనిపించింది. ఓకే బాగుంది, కొంచెం టెన్షన్ అనిపించింది ఫస్ట్ డే. తర్వాత అలా ఫట్ 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 ఒక షో నుంచి రెండు లైవ్ షోస్ వెంట వెంటనే చేశాను, బాగా ఎంజాయ్ చేశాను, బాగా అనిపించింది. అంటే నాకు నా వర్క్ నాకు చాలా నచ్చింది, దాంట్లోనే ఎంజాయ్మెంట్ని వెతుక్కున్నాను బయట ఎక్కడ కాదు. తర్వాత అది నాకు నచ్చి అలానే వర్క్ చేయాలి అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా జీ కాల్ వెళ్ళడము, ఇంకా ఇది ఆగిపోవడము అలా. సో నెక్స్ట్ అంటే ఫస్ట్ మీకు జీలోనే సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది, జీ తర్వాత ఈటీవీలో చేశారు. ఈటీవీలో ఏ సీరియల్ అండి? ఆడితే ఆధారం చేశారు. ఆడితే ఆధారం. అందులో కూడా నెగిటివ్ షేడ్ అండి? అందులో పాజిటివ్, పాజిటివే కొంచెం నెగిటివ్ వస్తుంది అనమాట. అంటే వదిన మాట వినకపోవడము, రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ కిందకు వచ్చేస్తుంది, రియలైజ్ అవుతుంది క్యారెక్టర్ తర్వాత పాజిటివ్ అయిపోతుంది. అట్లా పాజిటివ్ షేడ్ ఉంది అని, అంటే నెగిటివ్ చేస్తుందని కదా ఇంకో పాజిటివ్ చేయాలి. పాజిటివ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇది చేస్తున్నప్పుడు అది ఎందుకు చేయలేను, కానీ వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువ నెగిటివ్నే వస్తున్నాయి, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అంటే ఒక నెగిటివ్ చేస్తే ఇంకా నెగిటివేనా, పాజిటివ్ ఎందుకు రాకూడదు, ఎందుకు చేయలేము పాజిటివ్? ఒకసారి ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది పాజిటివ్ చేస్తామా చేయలేమా అని. అందరూ అదే క్వశ్చన్, ఇంత బాగుంటారు ఎందుకు, అంటే నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు అని. పాజిటివ్ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ దాన్ని కూడా చేయగలము అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. సో పాజిటివ్ కోసమే వెయిట్ చేస్తున్నాను మ్యాక్స్. ఓకే, పాజిటివ్ చేయాలి అన్న దాని మీద. నెగిటివ్ షేడ్ చూపించినప్పుడు పాజిటివ్ షేడ్ కూడా చూపించాలి, చేయగలను అని అందరికీ తెలియాలి కదా. అలా పాజిటివ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో జనరల్లీ మనకి ఈటీవీలో సీరియల్స్ తీసుకుంటే చాలా పెద్ద పెద్ద సీరియల్స్, చాలా రోజులు రన్నింగ్ క్యారెక్టర్, ఒకసారి ఎంట్రీ ఇచ్చిందంటే మినిమం వన్ ఇయర్, మాక్సిమం 10 ఇయర్స్ అని అవ్వచ్చు. మనం చూస్తున్నాం చాలా సీరియల్స్, అందులో ఆడదాదారం అంటున్నారు ఎప్పటి నుంచో వస్తుంది కదా. సో మరి మీ క్యారెక్టర్ ఎన్ని రోజులు చేశారు మీరు? నేను 6-7 మంత్స్ చేశాను. సో ఒక 6 మంత్స్ 7 మంత్స్ చేశారు మీ క్యారెక్టర్ వచ్చేసి. ఓకే, అంటే షార్ట్ క్యారెక్టర్ అండి అది? లేదు, కంటిన్యూటీ క్యారెక్టర్, ఇప్పటికీ స్టిల్ రన్ అవుతుంది. కానీ నేను ఎక్కువ టైర్డ్ అయిపోతున్నాను, అంటే హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, ఎక్కువ కంటిన్యూ షూట్స్ చేయడం వల్ల డిస్టర్బ్ అయిందని. ఓకే, కొంచెం గ్యాప్ ఇవ్వాలంటే మళ్ళీ వన్స్ డిస్టర్బ్ అయినాక మొత్తం టోటల్ డిస్టర్బ్ అయిపోతుంది కదా, ఎందుకు కొంచెం గ్యాప్ ఇద్దామని నేను డ్రాప్ అవుతున్నానండి అని చెప్పాను. క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, ఇప్పటికీ రన్ అవుతుంది. ఇప్పుడు అనుకుంటున్నాను ఈ క్యారెక్టర్ నేను చేయలేకపోయానే అని. మంచి క్యారెక్టర్, హెల్త్ కొంచెం ఇష్యూ వల్ల ఆపేశాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? బాగుందా? ఆడియన్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే మీరు సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అంటే బెస్ట్ కాంప్లిమెంట్, మీరు మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏదైనా వచ్చిందా? అంటే చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు మీరు నెగిటివ్ షేడ్ ఇప్పుడు బాగా చేస్తున్నారు, బాగా క్లోజ్అప్లు కళ్ళు మొహం తెలియలా పెట్టేసి. సో ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? వచ్చాయి. ఎవరైతే చేయలేను, మంచిగా చేయట్లేదు అమ్మాయి అని అన్నారో వాళ్ళ దగ్గర నుంచి రావాలని బాగా ఎక్స్పెక్ట్ చేశాను. అంతే కదా, అంటే అందరూ బాగుంది అని అంటారు పైకి, కొంతమంది డేర్ చేసి బాగాలేదు అని చెప్పేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేశాను. అందరూ కూడా ఇప్పుడు బాగా చేస్తుంది, బాగా చేస్తుంది
అప్పట్లో ఏం చేయలేకపోయింది, ఇప్పుడు బాగా చేస్తుంది అని అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నాతో ఉన్న ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అందరూ, వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యావు నాన్న, బాగా చేస్తున్నావు ఇప్పుడు, బాగా చేస్తున్నావు అని వాళ్ళు చాలా బాగా మెచ్చుకుంటారు. దగ్గర తీసుకుని బాగా మాట్లాడతారనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, బయట తిట్టుకుంటున్నారు అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అంటే క్యారెక్టర్ నేను పండించానేమో, అందుకనే తిట్టుకుంటున్నారు. జనరల్గా నార్మల్గా చేస్తే ఏం చేస్తుంది అని అంటాం కదా, జనరల్గా మనమైనా అంటాం కదా. తిట్టుకుంటున్నారంటే అది నాకు బ్లెస్సింగ్స్, అది నేను చాలా నమ్మాను. తిట్టుకుంటున్నారంటే ఓకే, నన్ను బ్లెస్ చేస్తున్నారు వాళ్ళందరూ. ఓకే, నేను నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను న్యాయం చేశాను, నేను బాగా చేస్తున్నాను, అందరూ మెచ్చుకుంటున్నారు, ఓకే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ నాకు. సరే మరి ఒక 2 మినిట్స్ నక్షత్రాన్ని పిలుద్దామా? మొత్తం నక్షత్రం వస్తే ఎలా చంపాలి, ఏం చేయాలి? పర్వాలేదు, మాకు ఇష్టం. అది అలా చూసే కదా మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది. అంటే ఇప్పుడు నేను తులసిగా కాదు కదా పిలిచింది, ఇక్కడ పిలవడానికి రీజన్ నక్షత్రాన్ని పిలిచాను. సో ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి. మంచి అంటే మంచిగా, మంచి డైలాగ్ అని అడగకూడదేమో, ఏదైనా నెగిటివ్ డైలాగ్ చెప్పండి నక్షత్రాన్ని పిలవండి. నెగిటివ్ డైలాగ్ అంటే సడన్ గా అడిగితే రాదేమో, వసుంధర ఉంటే వస్తుందేమో క్యారెక్టర్. ఇప్పుడు నన్ను అనుకోండి కాసేపు వసుంధర, నేత లేను, ఐఎమ్ వెరీ కూల్ అండ్ స్వీట్. సో నన్ను అనుకోండి కాసేపు వసుంధర అని. ఓకే వసుంధర మీరు అనుకోండి. ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు మా ఇంట్లో ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, పని మనిషివి పని మనిషిలాగా ఉండు. అర్థమవుతుందా? మా బావ వెనకాల తిరగడానికి ట్రై చేయకు, పోయిక నీ చెయ్యి. వచ్చారా? పర్వాలేదు, వెళ్ళినంత తొందరగానే బయటకు వచ్చారు. సో ఇలా ఉంటుందన్నమాట, బాగా కాంపిటీషన్. మొత్తానికి ఈ బావని పట్టేద్దామని ఫిక్స్ అయిపోయారా మీరు? పట్టితేనే కదా స్టోరీ కొంచెం రసపట్టి స్టోరీ మంచి. అంటే అందరు కూడా ఇది చేసుకుంటుందా, అమ్మాయి చేసుకుంటుందా, అంటే ఈ నక్షత్ర ఏంటి, నక్షత్ర ఏంటి, ఊకే అమ్మాయిని పాపం ఎందుకు అలా టార్చర్ చేస్తుంది, దాని మీదే ఆడియన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూ హ్యావ్ దట్ నెగిటివ్ షేడ్ బాగా కనిపిస్తుంది ఫేస్లో, అందుకే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. మేబీ మరి మీరు కష్టపడిన తర్వాత అలా వచ్చి ఉంటుంది. అంటే కష్టపడిన తర్వాతే వచ్చింది అంతే అంటారా? లేదంటే ఇంటర్నల్ ఎక్కడో ఉండుంటుంది, ఒకసారి ఆలోచించండి. ఇంటర్నల్గా ఆ బిహేవియర్ కూడా ఎక్కడో ఉండుంటుంది, కోపం వచ్చినప్పుడు అంటే అన్నారు కదా. లేదు అంటే చాలా సెన్సిటివ్, చాలా పాజిటివ్. ఎవరై అంటే తప్పు చేసే ఎవరైనా అది కాదు మేడం అని ఇలా నిలబడ్డా కూడా సర్లేరా ఇంకా వెళ్ళు, వాడి ముఖం చూడగానే నాకు బాగా అనిపించేస్తుంది. వద్దు వద్దులే, సర్లే ఇంకా వెళ్ళు, వద్దులే నేనే చేసుకుంటాను ఆ పనులు కూడా. చాలా పాజిటివ్ అండ్ భయం కొంచెం, అంటే ఏమైనా అనుకుంటారే, మొహమాటం ఎక్కువ. అందరు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు స్టార్టింగ్ ఏంటి అమ్మాయి అలా ఉంటుంది, యాటిట్యూడ్ అనుకున్నారు చాలామంది. తర్వాత అవన్నీ నాకు కొంచెం క్లోజ్ అయినాక తెలిసిన తర్వాత యాటిట్యూడా ఇప్పుడు చెప్పండి అని అడిగాను. అంటే అలా ఏం లేదంటే భయం, అంటే ఏమైనా అనుకుంటారేమో మనం మాట్లాడితే, సీనియర్స్ కదా అందరూ, ఏమైనా అనుకుంటారేమో, ఎందుకు మనం వచ్చి మన వర్క్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎవరైనా హాయ్ హాయ్ అండి, అందరికీ హాయ్. తర్వాత కొంచెం నేను కూడా క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత అందరితో కొంచెం కొంచెం భయం తగ్గింది అనమాట. వర్క్ అన్ని జర్నీ చేసినాక కొంచెం కూర్చొని కొంచెం మాట్లాడడము, అప్పుడు వాళ్ళు మనసులోనే చెప్పేయడము. స్టార్టింగ్లో నీకు చాలా పొగరనుకున్నాము, అస్సలు మాట్లాడవు, వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటావు, నేను ఎక్కువ గేమ్ ఆడుకుంటాను, పాటలు వింటాను బాగా. అంటే ఎవరితో మాట్లాడడం కదా బోర్ కొడుతుంది, బాగా పాటలు వినేదాన్ని. నాకు చాలా ఇష్టం సాంగ్స్ వినమంటే. అలా ఉంటే ఎప్పుడు ఒక హెడ్సెట్ పెట్టుకొని కూర్చుంటావు, ఆ ఫోన్ నొక్కుతూ ఉంటావు, ఏంటి పొగరా నీకు, యాటిట్యూడా అని చాలామంది జోక్గా కూడా అనేసేవాళ్ళు. నేను దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. అంటే నేను కూడా అలానే, ఒకవేళ నేను ఉంటే వాళ్ళ ప్లేస్లో అలానే అనుకుంటాను కదా, అలా చిచి అలా ఏం లేదండి. అంటే నాకు భయం, ఎవరితో మాట్లాడాలంటే పెద్దవాళ్ళు కదా అందరూ, సో నేను వచ్చి సైలెంట్గా పనిచేసుకొని వెళ్ళిపోదాం అన్న దాని మీద ఉంటారు. చాలా బోర్ కొట్టి ఎక్కువ అమ్మతో మాట్లాడతాను. అసలు ఎవరైనా వింటే ఒక బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందేమో అనుకుంటారు. గంటల తర్వాత మాట్లాడేస్తాను, చెప్పేస్తాను అది చేస్తున్నానమ్మా, ఇది చేస్తున్నానమ్మా. వాళ్ళకి డౌట్ ఉండేదంట, అడిగారు చాలా చాలు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతావు కదా అని. అంటే చిచ్చి అలా ఏం లేదు, అమ్మతో మాట్లాడతాను, ఎక్కువ స్పెండ్ చేస్తాను, మిస్ అవుతాను చాలా తన, దూరంగా ఉంటాను కదా ఇప్పుడు.
కొంచెం హెల్త్ అప్సెట్ అయినా పక్కనంటే బాగుంది కదా, అడుగుతానమ్మ రా కదా ప్లీజ్ అని, అమ్మ నాన్న వర్క్ ఉంది కదా అని అంటారు. తను కూడా వచ్చారు, వచ్చి ఉన్నారనమాట నాతోటి. ఇప్పుడు కూడా గ్యాప్ వస్తే వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతాను అనమాట. సో అలా చాలామంది నేను కొంచెం ఫ్రెండ్లీ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం గోల చేయడం స్టార్ట్ చేశాను. అంటే అసలు తులసి బాగా చిన్నపిల్ల మెంటాలిటీ ఉండేది చాలా, సీరియల్లోకి రాకముందు చాలా గోలగోల చేసేదాన్ని బాగా. అంటే పో అంటే ఎవరైనా అబ్బాయిలు ఏదైనా సీరియస్గా మాట్లాడితే మా సిస్టర్ చాలా భయపడేవాళ్ళు, చాలా అంటే చాలా. ఎవరైనా వచ్చి ఏ పిల్లని పేరే జనరల్గా ఎవరైనా టీజ్ చేస్తే కనుక సైలెంట్గా వెళ్ళిపోయాను. అది నేను ఏంట్రా నీకెందుకు చెప్పాలి, సీరియస్ అయిపోతాను, వాటికేంటి భయపడే తొక్క, ఎందుకు భయపడాలి, మనం తప్పు చేస్తే భయపడాలి. అంటే బేసిక్గా ఇప్పుడు కూడా అదే రూల్స్ ఫాలో అవుతాను, మనం తప్పు చేస్తే భయపడు, నువ్వు తప్పు చేస్తే 100 తిట్టించుకో, నా ఫిలాసఫీ అదే. వర్క్ విషయంలో కూడా నీకు ఇచ్చినట్టు వర్క్ చేయి, కష్టపడు, రిజల్ట్ తప్పకుండా వస్తుంది. నువ్వు కష్టపడకుండా జల్సాలు చేసి నాకు అది రావట్లేదు ఇది రావట్లేదు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చేయకూడదు. కష్టపడి వర్క్ చేస్తేనే తప్పకుండా రిజల్ట్ వస్తుంది, చాలా నమ్మాను నేను దాన్ని. హార్డ్ వర్క్ చేయాలి, రిజల్ట్ వస్తుంది. హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగా రిజల్ట్ వచ్చింది, అది బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. తప్పు చేస్తే తప్ప తల వంచొద్దు. ఓకే,